వెల్కమ్ టు ఏమంటీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే, ఈ నెల జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం వర్షానికి సైతం లెక్క చేయకుండా ముల్లేరు గ్రామంలో ప్రచార రథం నుండి ఓటర్లను ఉద్దేశించి గ్రామంలో రాములవారి గుడి ఆవరణలో మాట్లాడుతూ కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారని, అనకాపల్లిలో జరిగిన ప్రధాని బహిరంగ సభ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ తన గెలుపుకు మద్దతుగా తలపై చేయి పెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారని, చంద్రబాబు కూడా నిండు సభలో దీవించారని, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, దళితులను చంపి డోర్ డెలివరీ చేసి వాళ్ళిక్కడ రాజకీయ నాయకులుగా స్థానికంగా చలామణి అవుతున్నారని వైసీపీ నాయకులను విమర్శించారు. ప్రతి చోటలాగే రంపచోడవరంలో కూడా గంజాయి రాజమేలుతుందని, గిరిజనుల మీద నిందులేస్తూ పెద్దలు వాళ్ల పబ్బం గడుపుకుంటున్నారని విమర్శలు చేశారు. త్వరలోనే రంపచోడవరం ఏరియాలో పవన్ కళ్యాణ్ సభ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజలంతా సిద్ధంగా ఉండాలని కొనియాడారు. నాన్ ట్రైబల్స్ కి ఇళ్ల స్థలాలు ఇస్తానన్నాడు, ఇళ్ల స్థలం అన్న ఇచ్చాడా? అసలు బతుకు జీవుడా? ఇక్కడ బతకాలంటే అనంత ఉదయ్ భాస్కర్ గారి మనకి చలవ కావాలి, ఆయన మనల్ని చూస్తారని కొంతమంది అనుకుంటున్నారు. ఏ ఒక్కరికి కూడా మంచి చేసే ఉద్దేశం లేదు. స్వార్థ ప్రయోజనాల కోసం గిరిజన ప్రాంతాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు. ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే ప్రతి చోట రంపచోడవరంలో కూడా గంజాయి రాజ్యం వెళ్తుంది. అవునా? మన గిరిజనుల మీద నిందలేస్తూ వాళ్ళ పాపం గడుపుకుంటున్నారు. మనం ఈ రోజు చూస్తే ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలి, మరొకసారి మనం ఈ రోజు ఎలా అయితే ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టి రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది. 60 నెలలు మన మాన ప్రాణాలు మన చేతుల్లో పెట్టుకున్న పరిస్థితి ఉంది. మరొకసారి గుర్తించాలి, మరి వచ్చే 60 నెలలు మనకి మంచి రోజులు రావాలంటే, మన జీవితాలు మారాలంటే, మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలంటే, మన మహిళలు స్వేచ్ఛగా తిరగాలంటే, మనకి సప్లై నిధులు రావాలంటే, సర్పంచ్ అకౌంట్ లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బులు పడాలంటే, మన జీవితాలు బాగుపడాలంటే మనమందరం కూటమి అభ్యర్థులు గెలిపించాలి. ఈ రోజు మనం చూస్తే ఒక సామాన్య కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్తకి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి రంపచోడవరంలో ఆమెకి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబెట్టారు. ఆ అమ్మాయి మనలో ఒకటి. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో పిట్టాడ, చింతలవలస, మెంటాడ, ఆంధ్ర లోతుగడ్డ, కొంపంకి, మీసాలపేట, చల్లపేట గ్రామాలలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సాలూరు నియోజకవర్గ వైఎస్సార్ పార్టీ అభ్యర్థి పీడికి రాజన్నదురు అన్నారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆయన నిలబెట్టిన వ్యక్తులను గెలిపించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసనాయుడు, వైస్ ఎంపీపీ పీలూరు సారికి ఈశ్వరరావు, పొట్టింగి దుర్గ, వైఎస్సార్ పార్టీ మండల అధ్యక్షులు రాయపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆరు మాటలు మీరు ఎవరు నమ్మ జాబ్ ఇవ్వలేదు, 2 మూడు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేదు అని మీరు ఆలోచించాలి. కాబట్టి అటువంటి మోసగాళ్ళు, అటువంటి మాయగాళ్ళు వస్తారు మనకు అబద్ధాలు చెప్పడానికి. అలాగే పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పారు, 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పారు, 3 సెంట్లు స్థలం ఇవ్వలేదు,
ఇల్లు కట్టేసేవ్వ లేదు. ఏమేమి ఇల్లు ఉన్నామంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఉన్నాయి, లేదు జగన్ గారు ఇచ్చిన ఇల్లు ఉన్నాయి తప్ప టీడీపీ వాళ్ళు చేసింది కానీ చంద్రబాబు చేసింది కానీ ఏమీ లేదు. అలాగే బీసీలకి 10,000 కోట్లతో సప్లై ఇస్తానని చెప్పారు, ఆ సప్లై ఇవ్వలేదు, బీసీలకి మోసం చేశారు. అనగా దీంట్లో చాలా ఉన్నాయి, నేను కొన్నే చెప్తున్నాను. 2014లో హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ పెన్షన్ ఇస్తానంటాడు, మహిళలకు డబ్బులు ఇస్తానంటాడు, సిలిండర్లు ఇస్తానంటాడు. ఆయన మాటలు నమ్మేవాడుకో మోసపోతాం మనం, ఓట్లే ఇచ్చుకుంటాడు, ముఖ్యమంత్రి అయిపోతాడు, ఏమి ఇవ్వరు. కాబట్టి తెలుగుదేశం మాటలు నమ్మేమంతా నష్టం మనకే. ఇప్పుడు ఇచ్చిన పథకాలన్నీ రావాలి, మన పిల్లలు బాగా చదువుకోవాలి, మన కుటుంబం. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పొరిటిపెంట గ్రామంలో రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ది కొనసాగాలంటే ప్రజలు వైసీపీకి ఓటు వేయాలని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనసయ్య అన్నారు. గజపతి నగరం మండలంలోని పొరిటిపెంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే 5 ఏళ్లలో బటన్ నొక్కుడు కార్యక్రమం కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. చంద్రబాబు మాటలకు మోసపోరాదన్నారు. వైసీపీ నేతలు మండల సురేష్, బోడి వెంకట్రావు, రేగ సురేష్, కరణం ఆదినారాయణ పాల్గొన్నారు. మూడు ఎదురుగా ఫ్యాన్ గుర్తుంటుంది, ఆ ఫ్యాన్ గుర్తు నొక్కితే ఎంపీగా బెల్లాన్ని చంచా గెలుస్తాడు. అలాగే ఇంకో బటను, నాకు సీరియల్ నెంబర్ 1 అమ్మా 5 నాకు నెంబర్ 1 ఎప్పుడు కూడా మరి పెద్దలో కూడా నెంబర్ 1 ఉంటాం మనం క్యారు కొడితే నెంబర్ వన్ ఎదుర్కొంటే ఫ్యాన్ గుర్తుంటుంది. ఫ్యాన్ గుర్తుకొచ్చే మరి నేను గెలుస్తాను. నేను గెలిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే 5 సంవత్సరాలు మీ గురించి మళ్ళీ బటన్ ఆ నుగ్గురి గారికి కావాలంటే ఎవరికైనా ఫ్యాన్ గుర్తుకొట్టేసి జగన్ గారు గెలిపించండి. లేకపోతే చంద్రబాబు నాయుడు తప్పిటమని విజయం లేదు అని వచ్చి మరి మాయలో పడి పడిపోయారా, మళ్ళీ మీకేం డబ్బులు రావు, అమ్మోడు రాదు, చేయూతి రాదు, అవసరాలు ఏమి రావు, మీ పిల్లల భవిష్యత్తు మీరు నాశనం చేశారు. కాబట్టి 2 రోజులు కూడా ఫ్యాన్ గుర్తుకేసి గెలిపించవలసిందిగా గ్రామంలో పెద్దల్ని తోడు తల్లి చూసుకుంటున్నాను. ఆదోని మండలం పెసలబండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు పెసలబండ గ్రామ ప్రజలు. ఆయన ప్రసంగిస్తూ జగనన్న పరిపాలనలో అభివృద్ది పరంగానూ సంక్షేమ పథకాల ద్వారానూ పెసలబండ గ్రామం ఎంతో అభివృద్ది చెందిందని తెలిపారు. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి, ప్రతి గడపకి ప్రతి సంక్షేమం అందిందని, మన భారతదేశంలోని ఇటువంటి సీఎం ఏ రాష్ట్రంలోనూ లేరని ప్రజలందరూ గుర్తు చేసుకోవాలన్నారు. ఆయన చేపట్టిన ఈ నవరత్నాలు పథకం ద్వారా అనేక మంది నిరుపేదలు లబ్ధి పొంది పాలు మనుగడను మెరుగుపరుచుకున్నారని తెలిపారు. ఇంటింటికి బియ్యం, విద్యా కానుక, గోరుముద్ద, విద్యాదీవన, చేయుత, వాహనమిత్ర, పెన్షన్, ఇలా ప్రతి ఒక్క పథకం తమ ఇంటి దగ్గరికి వచ్చే విధంగా ఆయన పరిపాలన కొనసాగుతుంది కనుక ప్రజలందరూ గమనించవలసిందిగా, ఒక పక్క పెత్తందర ప్రభుత్వం టీడీపీ, బీజేపీ, జనసేన కూలి, ఒక పక్క పేదల ప్రభుత్వం జగనన్న, ప్రజలందరికీ తెలుసు ఎవరిని ఎంచుకోవాలో కనుక తమ జననేత అయిన జగనన్నను మరోసారి సీఎంను చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలన్నారు. చంద్రబాబు నాయుడుకి ఓటేస్తామా లేదా అని చెప్పేసి ఆలోచించుకోండి మీరంతా కూడా. మళ్ళా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 5 ఏళ్ల పరిపాలనలో రైతులు రుణమాఫీ చేస్తాడు, పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తా అన్నాడు, నిరుద్యోగులు ఇస్తా అన్నాడు, ఏదున్నా కూడా ఇచ్చిన మాట 650 నెరవేర్చుకోలే, అన్నీ కూడా అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత ప్రజలు మర్చిపోయినాడు. అమరావతి చుట్టే ప్రదర్శన చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. పార్టీ పెట్టి పార్టీ పరంగా 2014లో పోటీ చేశాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, 2014లో పోటీ చేశాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినాడు, జగన్మోహన్ రెడ్డి 67 సీట్లు గెలిచాడు. అంటే తేడా ఏమంటే నమ్మకం. తండ్రి తగ్గ కొడుగా జగన్మోహన్ రెడ్డికి సహకారం ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీలో పోయిన తర్వాత మన పెద్ద చెరువుకు మేము అన్నా ఇట్లా కావాలి అని అడిగినప్పుడు అనంతపురం నుంచి చక్రవర్తి ఆ నది నుంచి హిస్టరీ నుంచి మనకి పైప్ లైన్ ద్వారా మన పెద్ద చెరువుకు నీళ్లు తెప్పించి ఇక్కడికి సాగునీటి అందిస్తానని నెక్స్ట్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకుని 3,640 కిలోమీటర్ పాదయాత్ర
కోరుకొండ బస్టాండ్ సమీపంలో జంబూపట్నం పంచాయతీలో కురిసిన వర్షానికి అంబేద్కర్ విగ్రహాలకు ఉన్న స్లాబ్ కూలి ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సీఎం జగన్ సిద్దం సభకు వచ్చిన వారు వర్షం వస్తుందని స్లాబ్ కింద ముగ్గురు యువకులు కూర్చోగా ఈ ప్రమాదం జరిగింది. అయితే మృతుడు సీతానగరం మండలం సింగవరం గ్రామానికి చెందిన మూర్త శ్యామ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం ఘటనపై రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పందించి తన చిన్నాన్నను తల్లిని విజయలక్ష్మిని పంపించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం మొల్లేరు నెల్లిపూడి గ్రామాల ఎన్నికల ప్రచారానికి వచ్చిన అరకు పార్లమెంట్ ఉమ్మడి కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతను రంపచోడవరం నియోజకవర్గం మాదిక కులస్తులు కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా ఆంధ్ర కన్వీనర్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతుందని, తాము ఆ అరాచక వ్యక్తితో పోరాటం చేస్తూ కేసులు పెట్టించుకుంటూ ధైర్యంగా ఆ వ్యక్తిని ఎదుర్కొంటున్నామని, గతంలో మాదిగ కులస్తులతో పెట్టుకుని తమను పట్టించుకోకుండా ఉన్నవారిని తమ ఓటింగ్తో ఓడించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకుని నియోజకవర్గంలో తమ మాదిగల సత్తా చాటుకుంటామన్నారు. ఈ సమావేశంలో అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష, అల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు డాక్టర్ నిర్మర్తి చిన్నబాబు, ఉపాధ్యక్షులు వేమగిరి అర్జున్రావు, మండల అధ్యక్షులు మునగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏజెన్సీలో ఉండబడే ఒక మాదిక జాతి అన్ని గ్రామాలలో ఉన్న జాతి కూడా ఓటర్స్ గానే ఉన్నారు. అదృష్టం ఏంటంటే గీత గారు ఎంపీగా రావడం, ఇక్కడ మేము చెప్పుకోవడానికి సమస్య దగ్గరగా వెళ్ళి, అమ్మ మా పరిస్థితి ఇది, మన వాళ్ళు ఇబ్బంది ఉన్నారు, మీరు తెచ్చి పెట్టండి అని చాలా దగ్గరికి అడిగే అవకాశం వచ్చినందుకు నిజంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. మనకు అనుకున్న క్యాండిడేట్ని ఇక్కడ ఇవ్వడం ఏజెన్సీలు అమ్మ, టోటల్గా మాదిగలుగా 30,000 ఓటింగు మాదిగలే ఉన్నారని నేను గత 17 ఏళ్ల నుంచి అనంత బాబు అనే వ్యక్తిని ఎదిరిస్తూ సింగిల్గా రాత్రి 10 నుంచి 1 గంట వరకు ఏజెన్సీని చెల్లిన ఏకైక ప్రాణాలతో మిగిలిన వ్యక్తి నేనే. అతన్ని నిర్ధారించి అతని కేసులను అక్రమ అట్రాసిటీ కేసులు కూడా పెట్టి, దళితుల మీదే దళితులు వేరే వాళ్ళతో పెట్టించి ఎన్నో ఇబ్బందులు పెట్టి, ఆదివాసీలు బిడ్డలుగా బతుకుతున్న ప్రశాంతమైన వాతావరణంలో తనకు సంబంధం లేని వ్యవహారంలో కూడా మాదిగలుగా ఉండబడి మా మాన్యాల్ని కూడా తన చెరువులుగా ఆక్రమించుకుని ఇక్కడ మాదిగలే లేరని నినాదాన్ని పెట్టిన ఒక అనంతబాబుకి గుణపాఠం చెప్పాం. అదే మాదిరి 2009లో మాదిగలు ఉన్నారు మాకు ఎంపీడీ స్వప్నం ఇవ్వండి అంటే బాబు రమేష్ కూడా ఇదే పరిస్థితి చేస్తే దేవపట్నం తుయ్యరి గ్రామం నుంచి 950 ఓట్లు ఎంఆర్పిఎస్ నాయకత్వం మనం పోటీ చేయాలి. 2009లో పోటీ చేసాం, ఏజెన్సీలు మనం చెయ్యొద్దు, మనం ఉన్నాము నిరూపిద్దామనగానే నిజంగా కృష్ణమాది గారి మీద నమ్మకం, ఆ గ్రామం బాబు రమేష్ అనే వ్యక్తి ఓడిపోతే కానీ ఓ మాదిగలు ఎంతమంది ఉన్నారో తెలుసు, ఎంతమంది ఉన్నారో తెలియపరచు అంటే ఒక కీలకమైన స్థితిలో మాదిగలు అనేవాళ్ళు అన్ని వర్గాలతో పాటు ఏజెన్సీలు బతుకుతున్నాం. కానీ 171 యాక్ట్ వచ్చిన తర్వాత అందరికీ ఇబ్బంది ఉంటుంది, కానీ ఈ ఏజెన్సీలో 1400 సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో మాదిగానే మనిషి బతుకుతూనే ఉన్నాడు. కేవలం ఓటర్స్గానే ఉన్నారు. మీలాంటి ఎంపీలు వచ్చినప్పుడు వీళ్ళు సంక్షేమ పథకాలకు దూరంగా పెట్టడం, ఏదన్నా అవకాశం వచ్చో మీకు లేదంటాం, 171లో లేదు,
కానీ ఓటర్స్ గా వాడుకునే వ్యక్తులకు సంక్షేమ ఫలాలు అందించాలి. మరి ముఖ్యంగా హౌసింగ్ స్థలాలు మనం కొనుక్కుంటూ వచ్చే కదా, ఉన్న స్థలాల్లోనే గతంలో పనికంటే వారితో స్నేహం చేసి మేమున్నామని నిరూపించుకునే విధంగా మాకు ఆ ఇళ్ల స్థలాల్లో ఉండబడే స్థలాలకి హౌసింగ్ లోన్స్, సంక్షేమ ఫలాల్లో అవకాశం వచ్చినప్పుడు లోన్స్ ఇప్పించే విధంగా ప్రతి ముస్లిం హిందూ బాయ్ బాయ్ అనే నినాదం భారతదేశంలో ఉండాలంటే బీజేపీ కూటమి అభ్యర్థులను ఓడించి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం పిలుపునిచ్చారు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలోని నూర్బాషా ముస్లింల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్ని మతాలను సమానంగా ఆదరించడమే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని తోట నరసింహం అన్నారు. రాజశేఖర్ రెడ్డి టైంలో 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత ఉందని, ఇప్పుడు పొరపాటున ఉమ్మడి కూటమి అభ్యర్థులు గెలిస్తే ముస్లింల రిజర్వేషన్ రద్దు చేయడమే కాకుండా దేశం ముస్లిం లేకుండా చూస్తారని, ఇలాంటి వాళ్లకు రాజకీయంగా అడ్డుకుని వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. ఈ సమావేశానికి జిల్లా రాష్ట్ర స్థాయి ముస్లిం నాయకులు హాజరుకాగా ఉభయ గోదావరి జిల్లాల ఎస్సీ జోనల్ ఇన్ఛార్జ్ గుల్లా ఏడుకండలు, ఎంపీపీ శుంకర శ్రీవల్లి వీరబాబు, మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పాటి రాంబాబు, దాసర చిన్నబాబు, శుంకర రమణ పాల్గొన్నారు. ఈరోజు మన గోకవరం మండలంలో 18 గ్రామాలకు సంబంధించినటువంటి ముస్లిం ఆదోని మండలం సుల్తాన్పుర గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు సుల్తాన్పుర్ గ్రామ ప్రజలు. వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రసంగిస్తూ జగనన్న పరిపాలన, అభివృద్ధి పరంగానూ సంక్షేమ పథకాల ద్వారానూ సుల్తాన్పురం గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి సంక్షేమం అందిందని, భారతదేశంలోనే ఇటువంటి సీఎం ఏ రాష్ట్రంలోనూ లేరని ప్రజలందరూ గుర్తు చేసుకోవాలన్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బజరంగ్ దళ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు బజరంగ్ దళ నాయకులు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హిందువుల ఆరాధ్య దైవం సీతారాములపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఖానాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. హిందువులను అవమానిస్తే కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ నాయకులారా హిందువులను వ్యతిరేకిస్తే అయోధ్య రామ మందిరాన్ని అవమానిస్తే అయోధ్య రామ మందిర జై శ్రీరామ్. ఈరోజు బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. కారణం ఏమిటంటే మరి మన అయోధ్య రామ మందిర్ యొక్క అక్షంతలు కానీ అయోధ్య రామ మందిర్ యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ట కానీ వీటి గురించి కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా అవమానకరంగా మాట్లాడడం జరిగింది. దీనికి నిరసనగా బజరంగ్ దళ్ వీరి యొక్క దిష్టిబొమ్మ దహనకు పిలుపునిచ్చింది. నిర్మల్ జిల్లా ప్రతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేయడం జరిగింది. మరి గుర్తు పెట్టుకోవాలా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈరోజు నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే తెలంగాణ లోపల మెజారిటీ ఉన్న హిందువులము ఉన్నాం కాబట్టి నీకు ముఖ్యమంత్రి ఇచ్చిర్రు. అదే మనం మైనార్టీలో ఉంటే నీకు కనీసం ఎమ్మెల్యే సీటు కూడా దక్కకపోతుండే. అది దూచుకొని ఆచి దూచి మాట్లాడు. పదవి వ్యవహారంతో హిందువులను వ్యతిరేకిస్తే మాత్రం తగించం, గుర్తుపెట్టుకో. మేము ఇదే విధంగా వ్యవహరిస్తాం, రజాకార్ పాలన కొనసాగిస్తాం, హిందువులను ఇదే విధంగా అవమానపరుస్తాం అంటే మాత్రం గుర్తు పెట్టుకో. నీ గాంధీ భవన్ యొక్క గడిని పలగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము. భారత్ మాత కి జై. మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో బీజేపీ పార్టీ సుమారు 2000 మంది కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షంలో కూడా తన కోసం ఇంతమంది ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదని మండిపడ్డారు. 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి తెలంగాణ మొత్తం ఆగమాగం చేసిందన్నారు. మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కలుసుకుంటూ కలిసిన స్వాగతం పలికినటువంటి మా ఆడబిడ్డలకు, ఈసర నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పైన నమస్కారం తెలియజేస్తూ భారత్ మాతాకి నా మాటలు ఏం కొత్త కాదు, నా చరిత్ర ఏం కొత్త కాదు. కాబట్టి మీరందరూ కూడా 13వ12 మంది ఎంపీ సీట్లు ఇస్తే 6 నెలల్లో రేవంత్ రెడ్డిని ఇంటికి పంపిస్తారని మాజీ మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ పరిధిలో గల గాంధీనగర్లో జరిగిన కేటీఆర్ రోడ్ షో కార్నర్ మీటింగ్లో ఈ మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనకి ప్రజలకు చేసిందేమీ లేదని, 6 గ్యారంటీల పేరు చెప్పి గద్దె ఎక్కాడని,
కానీ ప్రజలకు 6 గ్యారంటీల్లో అమలు కాలేదని, ఒక గ్యారంటీ మాత్రం తూతూ మంత్రంగా నడుస్తుందని, అది కూడా బస్సుల్లో మహిళలకు ఫ్రీ అని, ఎక్కడ చూసినా బస్సులు సరిపోక అక్క చెల్లెళ్లు ఒకరు జుట్టు ఒకరు పట్టుకుంటున్నారని, గొడవలు తప్ప ఆ పథకం సరిగ్గా జరగడం లేదని పేర్కొన్నారు. బీసీలకు ప్రతినిధి అయిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గెలిపించుకుని బీసీల సత్తా ఇతర పార్టీలకు చూపాలని తెలిపారు. చేవెళ్ల అభ్యర్థి కాసాని ముదిరాజుకు 100,000 ఓట్లు పక్కా మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజల దగ్గర నుంచి వాగ్దానం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులు జనప్రభంజనం ఇసుక పైకి వేస్తే కింద పడకుండా ఉండేలా జనాలు హాజరయ్యారు. నిజాయితీగా సమాధానం చెప్పాడు వచ్చినట్టు సీక్రెట్ పంపిణీ రేవంత్ రెడ్డి మరి దొరుకుతలేదు ముఖ్యమంత్రికి బంగారం. 100,000 మంది ఆడబిడ్డలు పెళ్లి చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. రేవంత్ రెడ్డి నువ్వు 100,000 తులాల బంగారం బాగున్నావు తెలంగాణ ఆడబిడ్డలకు మర్చిపో. ఆడకూతురులకు 2,500 రూపాయలు అన్నావు వచ్చిన ఏళ్ళ కన్నా. మరియు ఆడకూతురులకు 5 నెలలు 5 నెలలు ఇటు 2,500 అంటే ఎంత తమ్మి 12,500 ఆఖరికి కొత్త పరిశ్రమలు తెచ్చే తెలివి ఎట్లా లేదు. ఉన్న పరిశ్రమలను కాపాడుకునే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికే 2 కోట్లు చేయాల్సిన పని లేదు. సరే జరుగుతాయి తప్పులు, మేము కొన్ని తప్పులు చేయొచ్చు, మీరు కూడా మోసపోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇలా అందరం తెలుసుకున్నాం, రాష్ట్రం ఏం కోల్పోయిందో అర్థమైంది మనకు. ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అక్క మంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు బ్రహ్మాండంగా తెచ్చుకున్నాం. ఫార్మా సిటీ కట్టుకుందాం బ్రహ్మాండంగా. ఈ ప్రాంతంలో 100,000 మంది పిల్లలకు కొలువులు ఇచ్చుకుందాం. కొంతమంది నష్టపోయినా 100,000 మందికి లాభం అవుతుందని. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం దొడగట్ట గ్రామ పంచాయతీ వైటి రెడ్డిపల్లి రంగాపురం డిఆర్ కొట్టాల గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టబోయే సూపర్ 6 పథకాలను వివరిస్తూ, వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్న హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బీకే పార్థసారథి, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుర్రాల చెరువు గ్రామంలో ఒక్కసారిగా గాలివాన రావడంతో పంట చేలు నేలమట్టమయ్యాయి. ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి గాలివాన రావడంతో గుర్రాల చెరువు గ్రామంలో అపార నష్టం ఏర్పడింది. ఈ గ్రామానికి చెందిన కలపాల రామకృష్ణ, చక్రాల చిటయ్య, ఏరా లక్ష్మణరావు, కట్టా నాగయ్య అనే రైతులు సాగు చేస్తున్న అరటి పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఒక్కొక్క రైతు సుమారు 5 ఎకరాల వరకు పంట సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చిన సమయంలో ఒక్కసారిగా గాలివాన రావడంతో నేలమట్టమయ్యాయి. ఒక్కొక్క ఎకరాకి వచ్చి సుమారు 100,000 రూపాయల వరకు పెట్టుబడి అయిందని, ఒక్కొక్క రైతుకు సుమారు 5 లక్షల వరకు నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బయట అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ఆరుకాలం కష్టపడి పండించిన పంట నేలమట్టం అవడంతో రైతులు ఏం చేయాలో తెలియక దినావస్థలో పడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు ఆర్ట్ల లక్ష్మణ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు చూసి ఆకర్షితులై ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. తనతో పాటు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. 6 గ్యారంటీలలో ఇప్పటి వరకు 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగిందని చెప్పినట్టుగా అమలు చేస్తున్నారని, అందుకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ రావడం వల్ల 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలైపోయిన విధానం చూసి ఈరోజు ప్రజలకు మంచి జరుగుతుందనే ఆలోచన విధానంతో నాతో పాటు ఒక 10 మంది టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. రేపు పొద్దున కూడా ఇక కూడా మంచి జరగాలనే ఆలోచన కొద్దీ అందరం కలిసి కట్టుకొని పనిచేయడానికి కాంగ్రెస్లో మన షబీర్ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. జై కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడు షబీర్ గారు పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పి ఈరోజు సంప్రదాయంగా చేర్చుకున్నారు. పదవిలో ఉన్న పనిచేయని మంత్రి అని పొలిట్ బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి తమ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, 5 ఏళ్ల పాలనలో ఏమీ అభివృద్ధి చేశారని, మేము చేసినటువంటి అభివృద్ధి పనులకు రంగులు వేసి వాళ్ల పేర్లను చెప్పుకుంటున్నారని, తను గిరిజన మహిళ అని, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా కూడా చేశారని, స్థానిక మంత్రిగా ఉంటూ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను పీక్కు తింటున్నారని, నారా చంద్రబాబు నాయుడికి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని తెలియజేశారు. తను పోటీ చేసి 2 సార్లు ఓటమి చవి చూశారని, కనుక ఈసారి తనకి అవకాశాన్ని ఇస్తే సాలూరు అభివృద్ధి పదంలో నడిపించి చూపిస్తారని, సాలూరులో 100 పడకల ఆసుపత్రి కట్టేందుకు 5 సంవత్సరాల సమయం కూడా చాలా లేదా అని, తనపై ప్రజలు చూపిస్తున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నడుచుకుంటారని గుమ్మడి సంధ్యారాణి పత్రికేయ సమావేశంలో తెలియజేశారు. వ్యక్తి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈరోజు ఇంకేం చేయగలడని మళ్ళీ మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. పైగా ఆయన ఒక మాట మాట్లాడతారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దృష్టిలో ఒకటే, ఎందుకంటే ఆయన ఒక్కడే నిజమైన గిరిజనుడు, మిగిలిన ఎవరు కాదు, అక్కడే నిజమైన గిరిజనుడు అంట. దేంతో ఈ కొత్త తరహా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే రాసేటప్పుడు అది మీకు ఎవరిని అవమానిస్తున్నారు మీరు, అసలు ఎవరి జాతిని అవమానిస్తున్నారు మీరు? ఏ గ్రామం వెళ్తే ఆ గ్రామంలో ఆడపడుచు చెప్పుకుంటుంది ఇవిడే అంటున్నారు. ఎస్, సాలూరు నియోజకవర్గం ఆడపడుచు నేను చెప్పుకుంటాను, నాకు ఆ రైట్ ఉంది. ఈ నియోజకవర్గంలో పుట్టాను, మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు. ఈ నియోజకవర్గం ఆడపాలండి, నేను ఏ విలేజ్ వెళ్ళినా ఏ వార్డు వెళ్ళినా ఒట్లు పెట్టి హారతలు ఇచ్చి అమలవని వాళ్ళే చెప్తుంటే నీకేంటయ్యా మధ్యలో ప్రాబ్లం? నేను అందరు ఆడపాలండి, నేను ఆడపడుచుని సాలూరు నియోజకవర్గానికి ఆడపడుచుని, నేను ఆ మాట చెప్పుకునే రైట్ నాకుంది, నేను చెప్పుకుంటాను కూడా. నేను కూడా మీలాగా ఓడిపోతే ఇంట్లో ఉండిపోయి ఎక్కడ కనిపించుకుండలేను. నేను ఓడిపోయినా గెలిచినా ప్రజల మధ్య ఉన్నాను, ఎవరైనా వస్తే నేను ఆదరిస్తాను, నేను గట్ల కొద్ది వెయిట్ చేయించు, వస్తే వాళ్ళ కష్టం ఏంటో వింటాను, నాకు చేతనైతే సాయం చేస్తాను. ఇంకొక మాట అంటారు, ఆయన ఎంపీ ఓటు తర్వాత ఎమ్మెల్యే ఓటు వేయాలి. ఎంపీకి కొత్తపల్లి గీత గారు కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నాడు, అలాగే ఎమ్మెల్యే నేను సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నాను. ఓట్లు వేసి గెలిపించమని మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం. మేము కట్టించిన స్కూల్స్కి మీరు 3 రంగులు వేసుకున్నారు.